నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి హిందూ మహాసముద్రంలో దొంగలు పడ్డారు ఏ నమ్మడం లేదా సముద్రంలో దొంగలేంటి అనేగా మీడౌట్ ఇటీవల నౌకలను కొందరు దుండగులు హైజాక్ చేస్తున్నారు ఇప్పుడు సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న వాణిజ్య నౌకను హైజాక్ చేశారు అందులో దాదాపు పదిహేను మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ సమాచారం అందిన వెంటనే ఇండియన్ నేవీ అలర్ట్ అయింది హైజాక్ అయిన నౌక జాడను గుర్తించేందుకు యుద్ధ నౌకను మోహరించింది తీర ప్రాంత రక్షణ కోసం మోహరించిన ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక సహాయార్థం పంపించారు అధికారులు హైజాక్ గురైన నౌకలోని సిబ్బంది క్షేమ సమాచారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం నౌకలోని సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు మిగతా ఏజెన్సీలతో కలిసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ వార్ నేపథ్యంలో హౌదీ తిరుగుబాటుదారులు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో భారత నావికా దళం అరేబియా సముద్రంలో నిఘా పెంచింది ఇటీవలే అరేబియా సముద్రంలో ఓ నౌక హైజాగ్ కు గురైంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది మాల్టాకు చెందిన వాణిజ్య నౌక సోమాలియాకు వెళ్తుండగా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు ఆ నౌక నుంచి సమాచారం అందగానే భారత నేవీ అప్రమత్తమై యుద్ధ విమానం యుద్ధ నౌకను రంగంలోకి దించింది వాణిజ్య నౌకను అడ్డగించింది అరేబియా సముద్రంలో ఎంవి కేమ్ ఫ్లూటో అనే షిప్ డ్రోన్ దాడికి గురైన సమయంలో కోస్ట్ గార్డు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది లైబీరియా జెండా ఉన్న ఫ్లూటో నౌక భారత్లోని మంగళూరు పోర్టుకు వస్తున్న సమయంలో పోర్బందర్కు రెండు వందల పదిహేడు నాటికల్ మైళ్ల దూరంలో దాడికి గురైంది ఐసీజీఎస్ విక్రమ్ను రంగంలోకి దించిన కోస్ట్ గార్డు వాణిజ్య నౌకను సురక్షితంగా ముంబై తీరానికి చేర్చింది